ఈరోజు వీడియోలో బ్లౌజ్ యొక్క మెడ లూజ్ రాకుండా మనకు కరెక్ట్గా రావాలి అంటే ఎలా కుట్టాలో చూద్దాం దానికోసమే నేను ముందుగా బ్లౌజ్ కటింగ్ చేసి ఉంచానండి దాని యొక్క లైనింగ్ని మెయిన్ బ్లౌజ్ని రెండింటిని కూడా నేను అటాచ్ చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ముందుగా టక్స్లు అనేవి వేసుకుందాము టక్స్లు మనకు తెలిసే ఉంటుంది కాకపోతే చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవ్వము అందుని బట్టే మన యొక్క బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది రావట్లేదు అయితే ఈ విధంగా ముందుగా టక్స్లు అనేవి వేసుకోవాలి డాట్స్ అంటాం కదా ఫ్రంట్ సైడు అందాజుగా కూడా వేసుకోవచ్చండి ప్రతి దానికి మార్కింగ్ వేసుకోవాల్సిన అవసరం లేదు నేను చూస్తున్నారు కదా నేను ముందు సెంటర్ది వేసుకుని ఆ తర్వాత కింది సైడ్ ఆ తర్వాత చంక సైడ్ది వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి సేప్ పట్టీలు ఉంటాయి కదా నేను లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ది ఒకటి తీసుకున్నాను ఇప్పుడు సేపటి యొక్క ముందు సైడు ఈ విధంగా కింది సైడ్ ఉంచుకోవాలి తర్వాత ఇక్కడే కింది సైడ్ వేసిన డాట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఉంచుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇప్పుడు దీనిపైన నుంచి ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ది ఉంచుకోవాలి మీరు కావాలంటే ముందుగా లైనింగ్ని ఫిట్టింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసి ఆ తర్వాత పైసైడ్ నుంచి కూడా కుట్టుకోవచ్చు నేను ఒకటేసారి ఈ విధంగా మూడింటిని కలిపి కుడతానండి ఇవి వచ్చేసి వీటి సైడే ఉండాలి బ్లౌజ్ సైడ్ ఉండేటట్టుగా చూసుకోవాలి ముందు టక్స్ వర్క్ వేసుకోండి ఇక్కడ కొంచెం మనకు బ్లౌజ్ అనేది రౌండ్ షేప్లో ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం ఆప్ ఆపుతూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఒకేసారి స్ట్రైట్గా అనేది వేసుకోకూడదు ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీటిని ఓపెన్ చేసుకొని వన్ ఫుట్ మార్జిన్ వదులుకుంటూ ఇక్కడ ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాను ఇక్కడ సైడు అయితే ఫ్రంట్ కుట్టడానికంటే ముందుగానే బ్యాక్ అనేది కుట్టి రెడీ చేసుకోవాలి డిజైన్ కానీ మామూలుగా కానీ టక్స్లు అవి కుట్టుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు చంక సైడు ఫోల్డింగ్ సైడ్ నుంచి చూసుకుంటూ ఇలా కింది సైడు ఫోల్డింగ్కి ఫ్రంట్ ఎంత సైడు ఎంత పొడవు వస్తుందో చూసుకొని అంతకు మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సైడ్ మనం తీసుకున్న సేప్ పట్టి పొడవుగా ఉంటే దానిని లోపల సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి నేను నాలుగున్నర ఇంచుల వరకు దీని యొక్క పొడవ అనేది వెడల్పు అనేది తీసుకుంటాను ప్రతి బ్లౌజ్కి నేను ఇదే విధంగా కుడతానండి చాలా చాలా నీట్గా వస్తుంది ఇలా అయితే ఫ్రంట్ బ్యాక్కి మనకు తేడా లేకుండా వస్తుంది లేకపోతే ఫ్రంట్ సాగిపోతుంది బ్యాక్ అనేది మనకు తక్కువైపోతుంది క్రాస్ కటింగ్ బ్లౌజ్లకైతే ఎక్కువగా ఇలా మనము ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఈ విధంగా మనం ఇక్కడ కుట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా నేను ఇంకొకటి కూడా కుట్టుకున్నాను అయితే ఇప్పుడు ఉక్సుల పట్టి కాజాల పట్టి కుట్టుకోకముందే మన యొక్క నెక్ అనేది సరిచేసుకోవాలి ఇప్పుడు చూడండి హుక్స్ల పట్టికి కాజాల పట్టి రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువగా అంటే ఇక్కడ ఈ యొక్క సెంటర్ డాట్ దగ్గర మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఇక్కడ మనకు స్ట్రైట్గా ఉండాలి ఈ యొక్క పీస్ మనకు కొంచెం క్రాస్లో కనిపిస్తుంది కదా అయితే మనం ఏంటంటే ఇలా క్రాస్లో కనిపించినప్పుడు అదే విధంగా ఉక్సల పట్టి కాజాల పట్టి కుడతాం కదా అందువల్లనే మన బ్లౌజ్ అనేది మెడ లూజ్గా వస్తుంది అతికినట్టు రాకుండా ఉంటుంది అందుకని ఇప్పుడు ఏం చేయాలని అంటే ఒక స్కేల్ తీసుకొని స్కేల్తో ముందుగా స్ట్రైట్గా చూసుకోవాలి ఎక్కడైతే మనకు క్లాత్ లోపలికి వెళ్ళిందో అక్కడి నుంచి స్ట్రైట్గా చూసుకోవాలి ఇలా ఇలా చూసి ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి ఎటు తిరిగి నెక్ దగ్గర మనకు హాఫ్ ఇంచు ముందుకు వచ్చిన దీ యొక్క పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ అనేది లోపలికి ఉండేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇంకా కొంచెం మనము నెక్ దగ్గర లోపలికి కట్ చేసుకున్న ఇబ్బంది ఏముండదండి మనం ఎంత బాగా అక్కడ మనం కట్ చేసుకుంటే ఈ యొక్క పీసు కుట్టేసరికి హాఫ్ ఇంచు లోపలికి వెళుతుంది అప్పుడైతేనే మన యొక్క బ్లౌజు నెక్ అనేది లూజ్ రాకుండా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవాలి ఎక్కువగా ఏంటంటే హుక్స్ల పట్టి కంటే కాజల పట్టికి ఈ యొక్క లూజ్ అనేది వస్తుందండి ఒకవేళ రెండింటికి వచ్చినా రెండింటిని ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఎటు తిరిగి నెక్ సైడు కొంచెం లోపలికి వచ్చేటట్టుగా స్టిచ్ అనేది చూసుకోవాలి ఇప్పుడు చూడండి మూడున్నర ఇంచుల వెడల్పులో నేను ఇలాంటి రెండు పీసెస్ తీసుకున్నాను ఇవి కాజాల పట్టి కోసమే తర్వాత ఈ విధంగా ఇలా ఇక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం లోపలికి అనేది కుట్టుకోవాలి ఇక్కడ సైడు ఈ చిన్న టిప్స్ ఉపయోగించండి మీరు స్టిచ్చింగ్ చాలా బాగా చేయగలరు ఫ్రంట్ కూడా చాలా బాగా వస్తుంది కాజల పట్టి అయితే వెనక సైడ్ నుంచి కుట్టి ముందు సైడ్కు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి కొంచెం కాజల పట్టి వెడల్పుగా ఉండేది చూసుకోవాలి ఎందుకంటే హుక్స్లు పెట్టుకునేటప్పుడు గ్యాప్ రాకుండా ఉంటుంది ఇలా కొంచెం వెడల్పుగా తీసుకుంటే తర్వాత వన్ ఫూట్ మార్జిన్ వదులుకుంటే ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఎక్కడైతే ఇప్పుడు వన్ ఫుట్ మార్జిన్ వదులుకొని వేసుకుంటున్నామో అక్కడ మధ్యలో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అంటే అనేది స్టిచ్ వేసుకోవాలి తర్వాత పై సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇప్పుడు హుక్సల పట్టి కూడా కుడదాము హుక్సల పట్టికి ఏంటంటే మనము లోపలికి మ మడత వేసుకోవాలి ఇది కూడా ఇంచుల వెడల్పులో తీసుకున్నాను ఇది కొంచెం మనకు వెడల్పు తక్కువ ఉన్నా పర్వాలేదండి ఇలా కింది సైడ్ నుంచి అంటే ఫేస్ సైడ్ నుంచి ఈ విధంగా ఉంచుకొని స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత దాన్ని లోపల సైడ్కి తిప్పుకోవాలి ఇలా ఇలా స్టిచ్ వేసుకొని లోపల సైడ్కి తిప్పుకోవాలి ఇది వెడల్పు తక్కువ ఉన్నా పర్వాలేదు ఎక్కువ ఉన్నా పర్వాలేదు కాకపోతే డబల్ స్టిచ్ వచ్చేటట్టుగా అంటే క్లాత్ డబుల్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఫ్రంట్ని ఈ యొక్క రెండింటిని ఈ విధంగా ఉంచుకొని చూసుకోవాలి ఒకవేళ ఇప్పుడు ఎక్కువ తక్కువ అనిపిస్తే ఆ కొంచెం అనేది మనం ట్రిమ్ చేసేసేయాలి అలాగే కనుక కుట్టుకున్నామంటే మనకు ఒక సైడ్ లూజ్గా ఉంటుంది చూడండి ఈ విధంగా నేను కుట్టే మెథడ్ అయితే చాలా చాలా ఈజీ అండి చాలా నీట్గా కూడా వస్తుంది పర్ఫెక్ట్గా కూడా కుట్టగలరు మరి ఇంకా నా వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్